Hi friends, welcome to my channel. ఈ వీడియోలో మనం రోజు తినే కరివేపాకు గురించి తెలుసుకుందాం. కరివేపాకు చెట్లు తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలోని అడవులలో విపరీతంగా కనిపిస్తాయి. ఈ తరం అమ్మాయిల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే కరివేపాకు పొడిని వేడి అన్నంలో కలుపుకొని తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకలిలేమి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలను అడ్డుకోవాలంటే ఆహారంలో కరివేపాకు తప్పకుండా వాడాలి. కరివేపాకులో మహిళలకు కీలకంగా ఉపయోగపడే ల్యూటిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, నియాసిన్ వంటి పోషకాలుంటాయి. ఇవి మహిళలలో వచ్చే ఋతుక్రమ సమస్యలను అడ్డుకోగలవు. దీనితో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి ఇది కళ్ళ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. కరివేపాకును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కళ్ళకు సంబంధించిన జబ్బులను నివారించుకోవచ్చు. అలాగే పాదాల పగుళ్లను నివారించడానికి కూడా ఈ కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం. కరివేపాకు, గోరింటాకు, మర్రిపాలు ఈ మూడింటిని సమపాలలో తీసుకుని ముద్దగా నూరి పాదాల పగుళ్ల మీద వారం లేదా 10 రోజుల పాటు రాత్రిపూట పడుకునే ముందు రాసుకుంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి. అదేవిధంగా చుండ్రుని పారద్రోలడానికి కూడా కరివేపాకు గ్రేట్గా సహాయపడుతుంది. కరివేపాకు నిమ్మ పండ్లపై ఉండే తోలు, సీకాకాయ, మెంతులు, పెసలు వీటిని సమభాగాలుగా తీసుకుని మెత్తని పొడి రూపంలో నూరి నిల్వ చేసుకుని షాంపూ పొడిగా వాడితే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా చెమట వల్ల వచ్చే చెడు వాసన కూడా ఈ కరివేపాకుతో తగ్గించుకోవచ్చంట. అదేలాగో ఇప్పుడు చూద్దాం. కరివేపాకు పొడిని ఆహారంలో ప్రతిరోజు మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉంటే చెమట వల్ల వచ్చే చెడు వాసన తగ్గుతుంది. అలాగే కరివేపాకును పచ్చడి లేదా పొడి రూపంలో తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. నిద్రలేమిని తొలగించుకుంటే బరువు తగ్గడం కూడా సులభమవుతుంది. కరివేపాకు కాల్షియం, ఐరన్ సమపాలలో శరీరానికి అందుతాయి. ఫలితంగా నెలసరి క్రమబద్ధమవుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, కరివేపాకు గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే ఫైనల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. అలా చేసినట్లయితే ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.